కొలొస్సీయుల రాసిన పత్రిక 1:13 మనం చూసినప్పుడు ఆయన మమ్మల్ని అంధకార సంబంధం అధికారం విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజనివాసిగా చేసి ఇదండి దేవుడు నాకు గొప్ప భరోసా. దేవుడు నీకు నాకు ఇచ్చిన గొప్ప భరోసా, గొప్ప ఆదరణ ఏంటంటే ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యం నివాసులుగా చేశాడు ఆయన. ఇంకా చేయబోట్లేదు, చేశాడు. కాబట్టి మనం విశ్వసిస్తే మరి అది దేవుని నీతిగా ఎంచబడుతుంది, మనం విమోచించబడతాం, ఆయన యొక్క అధికారం కింద మనకి వస్తాం. ఆయన అధికారం కింద ఉన్న మనలను ఏ అధికారము ఏమి చేయలేము. సమస్త అధికారములు ఆయన అధికారం కింద ఉన్నాయి కనుక మనం ఆయన అధికారం కింద అంటే సర్వశక్తిని నీడను విశ్వసించేవాడు, మరి మహోన్నతిని చాటును నివసించేవాడు, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు, మహోన్నతిని చాటును నివసించేవాడు, మహోన్నతిని యొక్క రాజ్య అధికారం కింద నివసించేవాడు, ఆయన యొక్క అధికారం కింద ఉన్నవాడు మహోన్నతిని చాటును నివసించేవాడు, మరి సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు, ఆయన అధికారం కింద విశ్రమించే వాళ్ళం మనం. ఆయన అధికారాన్ని మనం మరి సంతోషంగా ఆస్వాదించే వాళ్ళం, ఆయన అధికారం కింద ఆహ్లాదకరంగా ఉండేవాళ్ళం. కనుక ఇది నాన్ని మరి దేవుని బిడ్డలక మనం దేవుని వాక్యాన్ని వినటానికి, దేవుని ప్రార్థించడానికి, దేవుని స్తుతించడానికి మనం వ్యసనపడుతూ ఉంటాం, దేవుని దగ్గర రావటానికి మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దాన్ని ప్రియుల దేవుడు చెప్తున్నాడు, మీరు నా రాజ్య అధికారం కింద ఉన్నారు. చూడండి, ఈ భూమి మీద ఏ అధికారమైనా నా అధికారం కంటే గొప్పది కాదు అని ప్రభు చెప్తా ఉన్నాడు. కనుక మనం ఆయన అధికారం కింద ఉంటే మనల్ని ముట్టుకునే ఏ శత్రువు లేడు, ఆయనకు ముందు నిలబడే శత్రువు ఎవరూ లేరు. కనుక ఇది నాకు దేవుడు నీకు నాకు గొప్ప భరోసా ఏంటంటే ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఆయన చేశాడు. మరి చూస్తే మరి ఇదే మనం చూస్తున్నాం. మరి పాత నిబంధన కాలంలో మరి మనం చూసినప్పుడు ఏముంది అక్కడ, మరి పాత నిబంధనలో మరి అబ్రహాము దగ్గరికి మనం వచ్చినప్పుడు మరి అబ్రహాము విశ్వాసము ద్వారా ఆయన విశ్వసించడం ద్వారా ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అబ్రహాము విశ్వసించడం ద్వారా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, కానీ అబ్రహాము పుణ్య కార్యములు చేసిన బట్టి ఆయన నీతిమంతుడిగా ఎంచబడలేదు. అది దేవుని యొక్క మరి ఎటర్నల్ ప్రిన్సిపల్. అయితే మరి ఇశ్రాయేలు యొక్క కాఠిన్యాన్ని బట్టి మరి వారి యొక్క తిరుగుబాటును బట్టి మరి దేవుడు వారికి పాత నిబంధన కట్టడలు వారికి ఇచ్చినప్పుడు వారికి ఏమి నేర్పించాడంటే వారు మరి బలు అర్పించడం నేర్పించాడు. బలు అర్పించడం ద్వారా ఆధ్యాత్మికమైన మరి దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం మరి వారికి నేర్పించాడు. అయితే ఎప్పుడైతే ఆ యొక్క సాదృశ్యం ఉన్న ఆ యొక్క బలి మరి నిజమైన బలి యేసు ప్రభువారి యొక్క బలియాగం జరిగిందో అప్పుడు కొత్త నిబంధన మరలా ప్రభు మనకి ఇచ్చాడు. అదేంటంటే మరలా విశ్వసించటం వలన నీతిమంతులుగా మనం చేర్చబడతాం, తరువాత మనకు నీతి క్రియలు పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా చేయిస్తాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:5 అందుకే అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనకు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆనుకొని మనం ఉండాలి. మన పరిశుద్ధాత్మ దేవుని మీద ఆనుకొని ఉన్నప్పుడు మన యొక్క క్రియలు అవి సత్క్రియలు, అవి దేవుని నీతి కలిగిన సత్క్రియలు, కానీ మానవుని నీతి కలిగిన సత్క్రియలు కావు. మనం చేయవలసింది మానవుని యొక్క మానవ సహజమైన సత్క్రియలు కాదు, కానీ దేవుని నీతి కలిగిన సత్క్రియలు మనం చేయాలి. కనుకనే మరి క్రీస్తుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. క్రీస్తు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన క్రియలన్నీ కూడా ఆయన దేవుని నీతి కలిగిన సత్క్రియలు ఆయన చేస్తాడు. కాబట్టి నీకు నాకు మరి పరలోక రాజ్యమునకు యోగ్యత ఏంటంటే యేసు ప్రభువారే నీకు నాకు కొలమానము. యేసు ప్రభువారే నీకు నాకు కొలమానము. పరలోక రాజ్యవాసులుగా లేదా పరలోక నీతి రాజ్యానికి యోగ్యులుగా వాటిలో కేవలం సమస్త పాపములు కడగబడటమే కాదు, కానీ యేసు ప్రభువారే మనకి కొలమానంగా ఉన్నాడు. మన పాపములు క్షమించబడినవి అంటే సరిపోలేదు, కానీ మనకి కొలమానము క్రీస్తు. కాబట్టి క్రీస్తును పోలి మనం నడుచుకోవాల్సిన బాధ్యత మనకు, క్రీస్తు స్వారూప్యంలోనికి వెళ్ళవలసిన బాధ్యత మనకుంది. కాబట్టి పరలోకానికి మరి రక్షించబడటానికి నిత్య జీవమునకు వారసులాడటానికి మరి ఈ దినాన్ని మనం చేయవలసిన పని ఏంటంటే మరి ఇంకేమైనా రక్షించబడకపోతే, ఇంకా ప్రభువుని అంగీకరించబడకపోతే క్రీస్తును మన నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే
మనకు నీతి కలుగుతుంది, మనకు రక్షణ కలుగుతుంది. అందుకే ఏమంటున్నారు రోమీయుల రాష్ట్ర పత్రిక 10:9-10 ఈ విధంగా మరి అపోస్తలైన పౌలు గారు పరిశుద్ధాత్మ ఆదేశంతో రాసుకున్నదేనంగా, యేసు ప్రభువుని నీ నోరుతో ఒప్పుకొని దేవుడు గుర్తులలో నుండి ఆయనను లేకునని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షించబడదు. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ ఉచితంగా ప్రభు 2 పాయింట్స్ లో మనం చేయమంటున్నారు. ఒకటి ఏంటంటే, నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షించబడదు. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభు వారిని మన నోటితో ఒప్పుకొని, ప్రభు దేవుడు ఆయన ముద్రలో నుండి నీ కొరకు నా కొరకు లేపడానికి విశ్వసించినట్ల నీవు రక్షించబడదు. ఎలాగనగా, నీతి కలిగినట్టు మనుషు హృదయంలో విశ్వసించను. అబ్రహాము హృదయంలో విశ్వసించాడు, నీతి కలిగింది. రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకొను. కనుక మనం రక్షణ కలిగినట్టు మనం అనేక మందికి మరి మనం ఈ నోటితో మనం ప్రభువుని ఒప్పుకోవాలి. ఇదిగో ఆయన నా గురించి చనిపోయాడు, నా గురించి ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, ఆ పాపముల నిమిత్తము సమస్తమైన పాపములు ఆయన మీద మోపుకున్నాడు, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క నీతి, ఆయన స్వరూపము నాకు ఇచ్చాడు అని మన పబ్లిక్ లో మనం ఎప్పుడైతే బాప్తిస్మ కార్యక్రమం ద్వారా నేను ఆయనతో మృతి చెందాను, మరలా ఆయన తిరిగి లేచిన ప్రకారం నేను కూడా తిరిగి లేచాను, ఇదిగో ఇప్పుడు నేను మరి పరలోక రాజ్య వాసుని, ఇదిగో నేను దేవుని అధికారం కింద ఉన్నవాడిని, నేను జయించేవాడిని, నేను ఆశీర్వాదం పొందుకున్నవాడిని, నేను సమృద్ధి గలవాడును, సంపూర్ణత గలవాడును అని మనం ఎప్పుడైతే మనం అనేక మందికి మన సాక్ష్యం చెప్తాము, ప్రభువుకి మనం రుజువుగా ఉంటాము, అది మనం రక్షించబడతాం. చాలా సింపుల్. కాబట్టి మనం డబ్బులు ఇచ్చి కొనుక్కో అవసరం లేదు, లేకపోతే మనం త్యాగాలు చేయవసరం లేదు, మనం ఉపవాసాలు చేయవసరం లేదు. మనం హృదయమందు విశ్వసించిన నోటితో ఒప్పుకున్న మనకు రక్షణ కలుగును. కాబట్టి ఈ వాక్యములు ప్రభు మీ హృదయాల్లో బలపరిచిన గాక. కాబట్టి ఈ విధంగా మనం దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క మరి భయంకరమైన పరిస్థితుల్లో అనేక మందికి దేవుని యొక్క గొప్ప ప్రొటెక్షన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయవలసిన బాధ్యత మరి దేవుణ్ణి అంగీకరించిన విశ్వాసుగా నీ మీద నా మీద ఉంది. అనేక మందికి భద్రత గురించి, ప్రభు ఇచ్చిన, దేవుడు ఇచ్చిన ఈ యొక్క ఎటర్నల్ సెక్యూరిటీ గురించి మనం బోధించవలసి ఉంది. ఈ యొక్క సమయాల్లో మనం మరి అన్యుల వలె మరి కరోనా గురించి భయపడి, మరి కరోనా గురించి మరి దిగులు చెందిపోయి, మరి వచ్చే రాబోయే దినాల్లో ఎలా ఉంటుంది అని ఆందోళన మానేసి, నీవు నేను గోషెన్లో ఉన్న ఇస్రాయేలీల వలె ధైర్యంగా ఉండాలి. నీవు నేను కూడా ప్రభు ఇచ్చిన ఈ గొప్ప ప్రొటెక్షన్ అనేక మందికి తెలియపరచాలి. కనుక ఈ యొక్క వాక్య భాగములు మరి మీ హృదయాల్లో ప్రభు భద్రపరిచి మరి అనేక మందికి ఆశీర్వదకరంగా చేయాలని మరి ప్రభు పేరట ప్రభుని బతిమాలుకుంటున్నాను. దేవునికి వందనాలు. మీ అందరూ కూడా మరి విన్నందుకు మరి దేవునికి వందనాలు. ఈ యొక్క ప్రొటెక్షన్, ప్రభు ఇచ్చిన ఈ యొక్క ఎటర్నల్ ప్రొటెక్షన్ గురించి ఏమన్నా ఇంకా ఆందోళన ఉంటే దయచేసి అలాంటి ఆందోళన ఏమీ పెట్టుకోవద్దు. మనకు బైబిల్ ఉంది, చక్కగా దేవుని యొక్క వాక్యం మన చేతుల్లో ఉంది. రోజు వాక్యం చదవండి, దేవుని ప్రార్థించండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. లేకపోతే నారాందోళన ఎవరైనా అడిగినా కూడా ధైర్యపరుస్తారు. అంతేగాని ఇలాంటి సమయాల్లో మనం దిగులు మానేసి, ఇలాంటి సమయాల్లో మనం ఆందోళనలు మానేసి మన ప్రభువుని ఆశ్రయించే వారిగా మనం ఉండాలి. కాబట్టి ఈ మాటలు దేవుడు మీ అందరి హృదయాల్లో దీవించింది గాక. మహాపరిశుద్ధుడవును, ఘనుడవును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన మీ అద్వితీయ కుమారుని బట్టి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా పరమ తండ్రి, మరి కుట్రలకుండా మమ్మలను కాపాడడానికి మీ మహిమ ఎదుట ఆనందంతో మమ్మను నిర్దోషులుగా నిలవబెట్టడానికి శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవ, మీ అతి పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నాయన. పాపం చేత, అపరాధముల చేత మరి ఆదాము యొక్క ఆజ్ఞాతిక్రమము ద్వారా పాప స్వభావం మాలో నిండి ఉండగా, దాని ద్వారా మరి మేము పాపములు అపరాధముల ద్వారా
సచిన వారమై ఉన్నప్పుడు మరి మీ అద్వితీయ కుమారుని ద్వారా మమ్మల్ని విడిపించడానికి మీరు చేసిన ప్రణాళికను బట్టి వందనాలు నాయన. మమ్మల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి నీవు ప్రేమించిన నీ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేయడానికి మీ అద్వితీయ కుమారుని యొక్క రక్తమును చిందించడానికి మీరు పూనుకున్నారు. ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము వలననైన విశ్వాసము చేత మేము విడుదల చేయబడ్డాం. ఇట్టి కృప మా ఎడల మీరు చూపినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా మరి ఈ దినం ఈ విధంగా ఆన్లైన్ లో మిమ్మల్ని స్తుతించడానికి కొనియాడడానికి ఆరాధించడానికి సింగపూర్ నుంచి సహోదరుని ద్వారా మరి అనేక మంది సహోదరులు లైవ్ లోకి వచ్చి మరి మిమ్మల్ని ఘనపరచడానికి పూనుకొని మరి దివ్య వాక్కులను వినడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. మరి ఈ విధంగా మీరు మా కొరకు సిద్ధపరిచిన నిర్దోషమైన ఉపదేశములు నిర్మలమైన ధర్మములు నమ్మదగిన శాసనములతో కూడిన వాక్యము మా కొరకు సిద్ధపరిచి ఈ విధంగా మేము వినడానికి ఈ దినమున మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువా మరి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మరి సంఘముగా కూడలేని పరిస్థితులు వచ్చి ఉన్నవి, మరి సంఘ ద్వారములు మూయబడి ఉన్నవి, మరి అది మీ సర్వ సార్వభౌమాధికారమునకు సంబంధించిన విషయం, అది మా జ్ఞానమునకు అంతు చిక్కని విషయం. అయితే ప్రభువా మరి సంఘముగా మేము చేసినటువంటి పొరపాట్లు తప్పులు మా నిర్లక్ష్యములు క్షమించమని అడుగుచున్నాం. ప్రభువా మీ అద్వితీయ కుమారుని మేము ముద్దు పెట్టుకొనలేదు, ఆయనను ఆలింగనం చేసుకొనలేదు, ఆయనను సరిగా ఆరాధించలేదేమో, అందుకే మరి నీవు కోపించి ఉండవచ్చు, సంఘ ద్వారములు మూయబడి ఉండవచ్చు ఆయన. మరి ఆయనను మేము ఆలింగనం చేసుకోకపోవడం వల్ల, ఆయనను సరిగా ముద్దు పెట్టుకోకపోవడం వల్ల నాయన మేము సోషల్ డిస్టెన్స్ కు గురయ్యాం, మేము ఒకరికొకరు దూరం అయిపోయాం. మనిషి ఉనికి మనిషికే ప్రమాదమైంది, మనిషి స్పర్శ మనిషికే ప్రమాదమైంది. ఇట్టి పరిస్థితులలో నాయన మమ్మను కరుణించి దేవా,